వేసవి సెలవుల నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గత కొద్ది రోజులు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండగా శనివారం రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శించుకున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఆలయం లోపల ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేసవి తాపానికి తోడు లోపల విపరీతమైన ఉక్కపోత ఉండడంతో అస్వస్థతకు గురయ్యారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు దర్శనానికి గంటల తరబడి సమయం పట్టడంతో నీరసంతో కుప్పకూలిపోయారు. ఇలా ముగ్గురు మహిళా భక్తులు స్పృహ తప్పి పడిపోవడంతో భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. లేవలేని స్థితిలో ఉన్న ఓ మహిళను ఓ యువకుడు రెండు చేతులతో పట్టుకుని వాహనం వద్దకు తీసుకొస్తున్న వీడియో వైరల్గా మారింది. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత భక్తులు కోలుకోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. అయితే ఆలయంలో ఏర్పాట్లపై భక్తులు మండిపడుతున్నారు. గంటల ధరబడి క్యూలైన్లో నిలబడుతున్నా సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, కనీసం త్రాగునీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలని, అలాగే ఏసీలు, ఫ్యాన్లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.